చెప్పి పాకిస్తాన్ అనేది ముస్లింలకి భారతదేశం అనేది హిందువులకని ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ విడిపోలేదు మత ప్రాతిపదికన విడిపోలేదు ఫస్ట్ టైం భారతదేశంలో అది ప్రపోజ్ చేసింది మహమ్మద్ అలీ జిన్నా గారు ప్రపోజ్ చేశారు రెండు విడిపోయింది ఇది ఈ థియరీ టూ నేషన్ థియరీ సో ఆ రోజు నుంచి మత ఘర్షణలు జరిగినాయి రెండు వైపులా చాలా చాలా బలమైన మత ఘర్షణలు జరిగినాయి అనేక మంది ఆడపడుచులు ఇబ్బందులకు గురయ్యారు చచ్చిపోయారు లక్షలాది మంది చచ్చిపోయారు మోర్ దెన్ 10 లక్షల మంది చనిపోయారు సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పార్టీ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి అధ్యయనం చేస్తాను ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది భారతదేశం తాలూకు సామాజిక చిత్రం ఏంటంటే కులాల సమాజం ఇది ఈవెన్ మన ముస్లిం మైనారిటీస్లో కూడా మైనారిటీని ఒక పదం మాట్లాడతాం కానీ దాంట్లో చాలా సబ్ కాస్ట్లు ఉన్నాయి సో ఒక దాంట్లోనే ఒక కులం ఉన్నట్టుగా ఇంకో కులం మళ్ళీకి అవకాశాలు తక్కువ ఉండవు సో ఇంత క్లిష్టమైన సమాజం ఇది సో మైనారిటీస్ అనగా నేను మైనారిటీస్ని ఒకటే పదంగా చూడట్లేదు దాంట్లో భారతదేశం సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఈ హిందూ సమాజంలో కూడా అన్ని కులాలు ఇక్కడ కూడా ఉన్నాయి దాదాపు సో వీటన్నిటిని అధ్యయనం చేసుకోవడానికి నేను ఒక కొంత సమయం పట్టింది అలాగే మతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక అల్లానే గొప్పవాడా లేదంటే శ్రీరామే గొప్ప ఇట్లా అనుకుంటానికి ఏ మతం ఉన్నా కానీ ఇస్లాం రాకముందు పోన్లీ శివుణ్ణి విష్ణువుని పూజించుకున్నప్పుడు మనుషులు అప్పటికీ కొట్టుకున్నారు మా దేవుడు గొప్పవాడు అంటే మీ దేవుడు గొప్ప ఇవి ఎప్పటికీ ఉంటాయి కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది విపరీత వాదనలో పడే యువత మీద మనందరం పెద్దలందరూ ఒకసారి కూర్చోబెట్టాలి విపరీత ధోరణి ఉంటే నేను చెప్తున్నాను యాజ్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా ఎనీ ఎక్స్ట్రీమిటీ అంటే ప్రపంచ ఏ మతంలోనైనా సరే విపరీతవాదాన్ని అతివాదాన్ని ఖచ్చితంగా మనందరం ఖండించాలి ఇది మనం దీనికి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే నేను లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ మీకు నచ్చదు బేసిక్గా మీరందరూ ఇబ్బంది పడేది అదే నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తారు వైసీపీ ఉంది ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్ మీరు అందరూ అంటే వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఆలోచన బయట ఈ వినిపించేది నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులు అయితే ఇంతమంది 17% మైనారిటీస్ భారతదేశంలో బతకలేరు ఫస్ట్ ఎందుకంటే భారతదేశపు నాయకుల కంటే కూడా భారతదేశ సమాజం చాలా గొప్పది చాలా ఉత్కృష్టమైనది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటాను ఇదే కాకినాడలో మనం రైతుల కోసం సభ చేస్తున్నప్పుడు నమాజ్ వినిపిస్తే నేను ఆపేశాను ఎందుకు ఆపానంటే అది నాకు ఎవరు నేర్పించలేదు నాకు ఏ పొలిటికల్ లీడర్ చెప్పలా ఏ రిలీజియస్ లీడర్ చెప్పలా ఈ దేశ ధర్మం నేర్పించింది